హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఈ షార్ట్ వీడియో నేనైతే షేర్ చేసుకున్నానండి హెయిర్ ఫాల్ గురించి. నేను యూజ్ చేసిన బెస్ట్ టిప్స్ అనమాట, టిప్ కూడా కాదు బెస్ట్ రెమెడీ అనమాట హెయిర్ ఫాల్కి. నేనైతే చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ రిజల్ట్స్ చూసి. మీరు కూడా చాలా బాగా ఫీల్ అవుతారు. ఎందుకు అనంటే అంత బాగుంటుంది రిజల్ట్ అయితే. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది కాబట్టి. సో నేను గంజి వాటర్ అనేది ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఆ గంజి వాటర్ కూడా మనకి రేషన్ బియ్యం ఉంటుంది కదా, అది ఎక్కువ ఆ రైస్ అయితే వాటర్ అయితే బాగుంటుంది. సో ముందైతే తీసేసుకొని అందులో మనము ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని కాసేపు మరిగించుకున్న తర్వాత మంచి లిక్విడ్ వస్తుందన్నమాట. ఆ లిక్విడ్లో ఏం చేశానంటే నేను అలోవెరా అండ్ ఆనియన్ రెండు కలిపి మళ్ళీ మిక్స్ చేసి ఆ రసం అనేది అందులోకి కలుపుకున్నాను అన్నమాట. సో మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. సో మొత్తం వడగట్టేసుకోండి, రసం అంతా అందులో దిగిపోయేలాగా. మొత్తం దిగిపోయిన తర్వాత దాన్ని మొత్తం మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలన్నమాట. అప్లై చేసే విధానం కూడా మొత్తం కుతులలోకి అంటే స్కాల్ఫ్ వరకు కూడా మీరు పట్టించేయాలి మొత్తము. నాకు ఇక్కడ వీడియో తీయడం కష్టమైంది, నేను సెల్ఫ్గా తీసుకున్నాను సో అందుకని క్లియర్గా చూపించలేకపోయాను. సో మీరైతే మాత్రం హెయిర్ అంతా కూడా కొంచెం కొంచెం తీసుకొని స్కాల్ఫ్ అంతా కూడా మీరు పట్టించేయాలి. మొత్తం స్కాల్ఫ్కి ఎక్కువ పట్టేయాలి. మనం హెయిర్కి అవసరం లేకపోయినా పర్వాలేదు. ముందైతే స్కాల్ఫ్కి మొత్తం అంతా మీరు మసాజ్ చేసుకుంటూ నీట్గా పైనుంచి కింద వరకు మొత్తం కూడా మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మీరు వదిలేసేయండి దాన్ని. హెయిర్ అంతా మీరు ఏం చేయద్దు, చేయకుండా మొత్తం ముడి పెట్టేసుకొని మీరు ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు అట్లా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నేను కొంచెం గంజి వాటర్ అని కొంచెం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో షాంపూ, అది ఏదైనా సరే మీరు యూజ్ చేసేది. నేనైతే ఈ మీరాలో చిన్న ఉల్లిపాయ అండ్ మెంతులు అనేది షాంపూ యూజ్ చేస్తున్నా. ఇది కూడా చాలా బాగుంది, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. కొత్తగా వస్తుంది మీరాలో, ఎల్లో కాకుండా ఇది వైట్. మీరు యూజ్ చేయాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగా పనిచేసింది నాకు. ఎల్లో షాంపూ కంటే ఇది చాలా బాగా పనిచేసింది ఈ షాంపూ అయితే. సో మీరు ఇంకా ఈ వాటర్తోనే మొత్తం హెయిర్ అంతా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి వాష్ చేసుకొని మురికిపోకపోతే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. నేను ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే నేను యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను మీతో షేర్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులు ఆగాను. సో నాకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.